హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను చదివి వినిపించబోయే నవల పసుపు కుంకుమ. దీన్ని కొమ్మూరి వేణుగోపాలరావు గారు రచించారు. మాలతి భానుమతి బస్ స్టాప్ దగ్గర నిల్చున్నారు. ఆ ఇద్దరిలో లేత నీలరంగు ఫుల్ ఆయిల్ చీర కట్టుకుని, అదే రంగు రూబీ జాకెట్ తొడుక్కుని, పమిట భుజాల నిండుగా కప్పుకొని ఉన్న అమ్మాయి మాలతి, ఎరుపు రంగు నైలెక్స్ చీర, ఎరుపు రంగుదే జాకెట్ వేసుకుని చలాకీగా నిలబడి ఉన్న అమ్మాయి భానుమతి. పొడవుగా, పొందికగా, ప్రశాంతంగా, శాంతంగా, వినయంగా, సిగ్గుగా నిలబడిన అమ్మాయి మాలతి. అంతే పొందికగా ఉన్న ఒక్క క్షణమైనా నిలకడగా నిలబడలేనట్టుగా, చురుకుగా, అసహనంగా, కొంటెగా, గడుసుగా, పొగరుగా, అర్థం లేని సిగ్గు, నాకు అసహ్యమన్నట్లు ఆత్మవిశ్వాసంతో కనబడుతున్న అమ్మాయి భానుమతి. తెల్లగా, అందంగా, ఆకర్షణీయంగా ఉన్న అమ్మాయి మాలతి. ఆకర్షణీయంగా, అందంగా, చామంచాయిగా ఉన్న అమ్మాయి భానుమతి. శరీరాలు చురుక్కుమనిపించే 10 గంటలప్పటి మార్చి నెల ఎండలవి. అప్పటికి 11వ సారో 12వ సారో రిష్టివాచి చూసుకున్న భానుమతి, అబ్బా ఈ బస్సు రాదేం బాబు అంటూనే ఫక్కును నవ్వేసింది. దేనికి నవ్వుతున్నావు అన్నది మాలతి. ఆమె ఎందుకు నవ్విందో అర్థం కాక, అబ్బా ఈ బస్సు రాదేం బాబు అన్న మాట ఏదో కథలో పెట్టిన శీర్షికలేదు. భానుమతి తరచూ ఇలాగే మాట్లాడుతూ ఉంటుంది. ఆమె పెదవుల మీదుగా ఒక్కో మాట బయటకు వచ్చే లోపల దాని తాలూకా అంశమేదో మనసులో మెదులుతూ ఉంటుంది. ఒకసారి ఇలాగే జరిగింది మాలి. రాత్రివేళ గాజులు కొనుక్కుని చార్మినార్ ఛాయల్లో నడిచి వస్తున్నాను. వెనక నుంచి వస్తానన్నావు రాలేదేం అన్న మృదు మధురమైన కంఠం వినిపించింది. ఆ కంఠస్వరం విని పులకించిపోయాను. అన్నది ఎవరా అన్న ఆసక్తితో వెనక్కి తిరిగి చూశాను. ఆ చీకట్లో ఎవరో ముసలితాతతో మాట్లాడుతున్న 8 ఏళ్ల పాపముఖం మసకమసగ్గా కనిపించింది. ఆ పక్కనే ఓ యువకుడితో మాట్లాడుతున్న ఇంకో అమ్మాయి కనిపించింది. పాప వయసులో ఉన్న అమ్మాయి. ఆ ఇద్దరిలో ఈ మాటలు ఎవరన్నది తెలియలేదు. ఎవరైనా అని ఉండొచ్చు. తర్వాత అక్కడి నుంచి వచ్చేశాను. అయినా ఈ మాటలు నన్ను చాలా కాలం వెంటాడాయి. ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి. వస్తానన్నావు రాలేదేం, వస్తానన్నావు రాలేదేం. బాగాలేదు? బాగానే ఉంది కానీ సరిగ్గా అర్థం కాలేదు. భానుమతి మళ్ళీ గలగలా నవ్వింది. నాకు తెలుసు, నీకు ఇష్టం లేని సంగతులు మాట్లాడినప్పుడు అలానే అంటావు. అసలు నీ మనసంతా ఆఫీస్ మీద, ఆఫీసర్ గారి మీద ఉంది, నాకు తెలుసులే అంది. మాలతి ముఖం కొంచెం ఎరుపెక్కింది. ఆఫీస్ మీద ఉందని ఒప్పుకుంటాను, అంతేగాని ఆఫీసర్ గారి మీద నాకు అలాంటి భ్రాంతులు ఏమి లేవు. ఉంటే తప్పేమిటి? నేను తప్పప్పుల గురించి మాట్లాడడం లేదు. లేనిది లేదని చెబుతున్నాను. రేపు ఉన్నా లేదనే చెబుతావు, ఎందుకంటే నువ్వు ఒట్టి ఆడదానివి. నీ వ్యాఖ్యానానికి సంతోషించాను. అదిగో బస్సు వచ్చేస్తోంది, పద పద. ఇది కూడా అందుకోలేకపోయామంటే మనకింక అక్షంతలు తప్పవు. బస్సు కోసం ఎదురుచూసేవాళ్ళు తక్కువేం లేరు. ఎవరి మట్టుకు వాళ్ళు గట్టికి పోదామనే ఆదుర్దాలో ఉన్నారేమో, అది ఆగి ఆగకముందే క్యూ సిస్టాన్ని ఉల్లంఘించి ఓ కుమ్మడిగా ఎగబడ్డారు. భానుమతి పరిస్థితి గమనించి మొహమాడిపడితే తాము ఉన్న చోటనే ఉండిపోతామని అర్థం చేసుకుంది. రామాలి అని మాలతి చేపట్టుకుని ఆమెను లాక్కుంటూ చాకులో ముందుకు దూసుకుపోయింది. మాలతికి ఒక్క క్షణం కళ్ళు చీకట్లు కమ్మినట్టు అనిపించింది. తన చుట్టూ ఊహించలేనంత దగ్గరగా ఎవరెవరో మనుషులు, తమని అదిమేస్తూ ఊపిరాడినట్లుగా చేస్తూ ఎవరెవరో శరీరాలు. బస్సులో అడుగుపెట్టాక తమ ఉనికి తెలుసుకునే ప్రళయంలోంచే బయటపడినట్లు అనిపించింది. తమ బట్టలు నలిగిపోయాయని, తమ జుట్టు చెదిరిపోయిందని గ్రహించిన మాలతి ఛీ పాడు అంది. భానుమతి నవ్వుతూ ఆమె వంక చూసి, పద అక్కడ సీట్లు ఖాళీగా ఉన్నాయి అంది. ఏమిటంత పాడుపని చేసినట్లు పశ్చాత్తాప పడిపోతున్నావు అంది ఇద్దరు కూర్చున్నాక. కాదేమిటి, వాళ్ళందరి ఒళ్ళు మనకు తగలాలా? తగిలితే ఏమైందట, అసహ్యం కదూ? ఒక మనిషి శరీరం మరో మనిషి శరీరానికి తగిలినంత మాత్రాన అసహ్యమా? డాక్టర్లు ఆడ పేషెంట్లను ముట్టుకుంటారు. ఒకరికొకరు బంధువులైనప్పుడు వాళ్లలో వయసు మళ్ళిన వాళ్ళు చిన్నవాళ్లైన ఆడపిల్లల్ని అనేక వంకలతో ముట్టుకుంటారు. అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ళు ఒకరినొకరు ముట్టుకుంటారు. మొగుడు పెళ్ళాలు ఒకరినొకరు ముట్టుకుంటారు. బాగుంది నువ్వు చెప్పేది. రక్త సంబంధికులైన వాళ్ళకి ఇతరులకి తేడా లేదంటావా? ఎక్కడుంది తేడా? మనం ఆపాదించుకున్న బంధుత్వాల్లోనా? మన చుట్టూ అందంగా అభేద్యంగా నిర్మించుకున్న ఉక్కు పొరల్లోనా? మొగుడంటే ఇష్టం లేకపోతే వాడి స్పర్శే మళ్ళీ అసహ్యమవుతుంది. మళ్ళీ అన్నా చెల్లెళ్ల మధ్య మానసిక బంధాలు తెగినప్పుడు ఆ స్పర్శే అసహ్యమవుతుంది. ఇంతకీ నువ్వు చెప్పేదేమిటో సూటిగా చెప్పు తల్లి, అర్థం కావడం లేదు. తెచ్చిపెట్టుకున్నట్లున్న మాలతి విసుగుదల చూసి భానుమతి కొంచెంగా నవ్వింది. చెప్పాలంటే చాలా ఉంది. ప్రస్తుతం సందర్భానికి అన్వయించుకున్నంత వరకు అమ్మమ్మల కాలానికి మనం స్వస్తి చెప్పాలని, మాలతికి వాదం పొడిగించాలని లేదు. ఆమెకు జీవితం సాఫీగా, నిండుగా, నిర్మలంగా కనిపిస్తుంది. పొడిచినట్లు, జీవితపు లోతుల్లోకి వెళ్ళిపోయినట్లు, అగాధాల అంచులను తాకుతున్నట్లు మాట్లాడడం ఆమెకు భయం. బస్సు గమ్యం చేరేంత వరకు ఆమె మౌనంగానే కూర్చుంది. ఆఫీసుకు చేరేసరికి 10:30 దాటిపోయింది. లోపల కడుగు పెడుతుంటే మాలతికి శరీరం చెమటలు పట్టినట్టుగా అయ్యి గుండె గబగబా కొట్టుకుంటోంది. చిన్నప్పటినుంచి ఆమె దారిద్ర్యాన్ని రుచి చూస్తూనే ఉంది. టైపు, షార్ట్ హ్యాండు నేర్చుకున్నాక అష్ట కష్టాలు పడితేనే కానీ ఈ ఉద్యోగం రాలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ తాను వెనక్కి వెళ్లకూడదు. ముందుకే జరగాలంటే ఈ ఉద్యోగం నిలబెట్టుకుని తీరాలి.
ఓసారి భానుమతి ముఖంలోకి చూసింది. ఆమెలో ఆ భయం కనపడుతున్నట్టు లేదు. ఈ ఉద్యోగం కాకపోతే మరొకటి అన్న భావం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. బస్టాప్ నుంచి ఆఫీసుకు 4 దూరానికి తక్కువ లేదు. ఎండలో నడిచి రావడం వల్ల ఎర్రబడిన ఆమె మొహం, దానిమీద అలుముకున్న స్వేదబిందువులు, గబగబా నడిచి రావడం వల్ల వచ్చిన చిన్న వగర్పు భానుమతి మరింత అందంగా, కొత్తగా, శోభాయమానంగా కనబడింది. ఆఫీసులో అందరూ అప్పటికే వచ్చేసి ఎవరి స్థానాల్లో వారు కూర్చుని ఉన్నారు. భానుమతి, మాలతి కూడా వాళ్ల సీట్లలో కూర్చున్నారు. మేనేజర్ రూవంక భయం భయంగా చూసి మాలతి టైప్ మిషన్ పక్కనున్న ఫైళ్ల మీద చేయివేసింది. 5 నిమిషాలన్నా గడిచి ఉండదు, ప్యూన్ వచ్చి మేనేజర్గా రమ్మంటున్నారు అన్నాడు. ఇద్దరిలో ఎవరైంది తెలియక తటస్థంగా అయినట్టు ఇద్దరు ఉండిపోయారు. మిమ్మల్నేనమ్మా అన్నాడు ప్యూన్ మాలతి వంక చూస్తూ. ఎవరైతే ప్రతిదాన్ని చూసి ఎక్కువ ఉలిక్కి పడుతూ ఉంటారో వాళ్ల మీదనే సంఘటనలు విరుచుకుపడుతూ ఉంటాయి. మాలతి ముఖం వెలవెలపోతున్నట్లు కాగా భానుమతికేసి జాలిగా చూసింది. భానుమతి నవ్వి పర్లేదు వెళ్లి రమ్మన్నట్లు చూసింది. మాలతి విధిలేక తడబడుతున్న అడుగులతో మేనేజర్ గదివైపు నడిచింది. భారీ ఎత్తున నిర్వహించబడుతున్న ట్రాన్స్పోర్ట్ కంపెనీ అది. ఆ కంపెనీ యజమానులు మార్వడీలు. దేశమంతటా ఆ కంపెనీకి బ్రాంచీ ఆఫీసులున్నాయి. వ్యాప్తిలోనూ అంతస్తుల్లోనూ చాలా మంచి పేరు తెచ్చుకున్న కంపెనీ. 200 లారీలు, వ్యాన్లు ఆ కంపెనీ ఆధిపత్యంలో పనిచేస్తున్నాయి. హైదరాబాద్ ఆఫీసుకు మేనేజర్ చంద్రశేఖర్. మాలతి లోపలికి వెళ్లి తప్పు చేసినట్లు తల వంచుకుని నిలబడింది. ఆమె సున్నితమైన చేతివేళ్లు ముందు ఉన్న కుర్చీ పైభాగాన్ని కానుకొని మెల్లగా వణుకుతున్నాయి. మేనేజరు చిన్నవాడే, వయసు 25-26 ఏళ్లుంటాయి. పొడుగాటి విగ్రహమని కుర్చీనున్నా తెలుస్తోంది. మంచి తెలుపు, క్రమశిక్షణ వల్ల ఏర్పడిన స్వచ్ఛత ఉంది ముఖంలో. క్రాఫ్ అందంగా వంకెలు తిరిగి ఉన్నా బుద్ధిమంతుడైన బాలుడు అణిచి దువ్వుకున్నట్లు దువ్వుకుని ఆ వంకెలను నిర్దాక్షిణ్యంగా అణిచేశాడు. విశాలమైన కళ్లల్లో చురుకుదనంతో పాటు ప్రశాంతత కూడా నిండి ఉంది. కూర్చోండి అన్న కంఠం శాంతంగా వినిపించేసరికి మాలతి విస్మయంగా తలెత్తి చూసింది. అతను కోపంగా లేడు, చికాకుగానూ లేడు. మామూలుగా ఎప్పటిలాగా ఏమీ జరగనట్లే ఉన్నాడు. మీకోసమే ఎదురుచూస్తున్నాను, అర్జెంటుగా టైప్ చేయాల్సిన ఉత్తరాలున్నాయి. పిడుగులు పడలేదు. మాలతి రక్తంలోకి ఒక్కసారిగా జీవం వచ్చినట్లయి ఆగిపోబోతూ మళ్లీ సర్రును ప్రవహించినట్లయింది. ఉండండి, నోట్బుక్ తీసుకొస్తాను అంటూ గబగబా తలుపు తీసుకుని తన సీటు దగ్గరికి వెళ్లి క్షణంలో సిద్ధమై బుద్ధిమంతురాల్లాగా అతనికి ఎదురుగా కూర్చుంది. అతను చెప్పుకుపోతున్నాడు. ఆమె షార్ట్ హ్యాండ్లో నోట్ చేసుకుంటోంది. 5-6 ఉత్తరాల దాకా డిక్టేట్ చేశాడు. ఈ మధ్యలో ఆమె తలెత్తి అతని వంక చూడలేదు. అతని పెదవులు కదులుతున్నాయి గాని గొడవైపు నుండి చూపు మరల్చలేదు. డిక్టేట్ చేయడం పూర్తయింది. అప్పుడు మాత్రం తలెత్తి ఇహ వెళ్ళవచ్చునా అన్నట్లు చూసింది. త్వరగా పూర్తి చేసి పంపించండి. అవును, మీరుండేది ఆఫీసుకు బాగా దూరమా? మాలతి ఉలిక్కిపడింది. కోటిలో ఉంటున్నామండి అంది నెమ్మదిగా. ఉంటున్నామంటే నేను, భానుమతి ఇద్దరూ కలిసే ఉంటున్నారన్నమాట. ఆల్రైట్, వెళ్ళి పని చూసుకోండి. అతను తల వంచుకొని ఫైల్ చేతిలోకి తీసుకున్నాడు. అమ్మయ్యా అనుకుంటూ మాలతి తేలిగ్గా ఊపిరి పీల్చుకుని అక్కడి నుంచి వచ్చేసింది. మాలతి ఆ ఉద్యోగంలో చేరి 3 నెలలైంది. అప్పటికే అక్కడ భానుమతి ఉంది. 6 నెలలైంది అందులోకి వచ్చి. ఆమె టైపిస్ట్ కాదు, క్లర్కు. మాలతికి హైదరాబాద్ కొత్త. ఆమెలో కొత్తదనం గగురుపట్టు కనిపెట్టిన భానుమతి, ఇన్నాళ్ళు నేను ఓ గర్ల్స్ హాస్టల్లో ఉంటున్నాను. అక్కడ అంతమంది అమ్మాయిల మధ్య ఉండడం నాకు ఇబ్బందిగా ఉంది. ఒక రూమ్ చూద్దాం, ఉండండి, ఇద్దరం కలిసి ఉందామంది. అమ్మాయిలతో కలిసి ఉండడం ఇబ్బంది అన్నారు, నేను అమ్మాయినే కదా అంది బెదురుగా మాలతి. ఆ జోక్కి భానుమతి విరగబడి నవ్వింది. అమ్మాయివైనా అంది. అప్పుడే నువ్వు అని సంబోధిస్తూ, సహజత్వం 100కి 100 పాళ్ళు ఉన్న అమ్మాయిలా కనిపిస్తున్నావు, అందుకని నీతో పర్వాలేదు. ఇద్దరూ కలిసి గట్టిగా ప్రయత్నించేసరికి 2 రోజుల్లోపే గద్దె దొరికింది. ఇప్పుడు 3 నెలల పరిచయమే అనుకోరు చూసినవారెవరు? ఆఫీస్లో వాళ్ళిద్దరే అమ్మాయిలు. మధ్యాహ్నం లీజర్ టైంలో కాఫీ తాగడానికని అంతా బయటకెళ్ళిపోతున్నారు. వాళ్ళిద్దరే సీట్ల దగ్గర కూర్చుండిపోయారు. రామ్మోహన్ అనే ఓ క్లర్క్ వాళ్ళ దగ్గరకు వచ్చి, మీరు కాఫీకి రారా అని అడిగాడు. ఈ పూట ఇక్కడికే తెప్పించుకుంటాం, మీరు వెళ్ళండి అంది భానుమతి. అయితే నేను ఇక్కడికే తెప్పించుకుంటాను, మీతో పాటు కబుర్లు చెబుతూ కూర్చుంటాను అని నిజంగానే కూర్చోబోయాడు రామ్మోహన్. దానివల్ల కొన్ని నష్టాలున్నాయి అంది భానుమతి వాడిగా. ఏమిటండో అవి అని అన్నాడతను దెబ్బతిని నవ్వడానికి ప్రయత్నిస్తూ. మా గురించి గుసగుసలు ఎక్కువవడం, మీరు మీ తోటివారి మధ్య అనవసరంగా షైన్ అవ్వడం, కాబట్టి మీరు బుద్ధిమంతుడిలాగా వాళ్ళతో పాటు వెళ్ళిరండి. అలాగే మీ ఇష్టం అని మొహం మార్చుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మాలతికి కొంచెం కష్టం వేసింది. అంత నిష్కర్షగా ఎలా మాట్లాడగలవు భాను అని అడిగింది ఓ క్షణమాగి. ఉన్నది ఉన్నట్లు చెబితే అంత ఆశ్చర్యం ఎందుకు మాలి? ఈవేళ బయటకు వెళ్లాలనిపించడం లేదు, మన మధ్య అతను ఉండడం ఇష్టం లేదు, అదే చెప్పాను. మరో 3 రోజుల్లో హాయి అనిపిస్తే అతనితో షికార్లు కొట్టడానికి నేను ఒప్పుకోవచ్చు. ఆ మాత్రం వ్యక్తి స్వాతంత్రం అక్కర్లేద్దా? ప్యూన్ దస్తగిరిని కాఫీ తీసుకురమ్మని పంపించారు ఫ్లాస్క్ ఇచ్చి. నువ్వు ఉద్యోగంలో చేరి 3 నెలలైంది కదా, ఈ 3 నెలల్లో ప్రపంచాన్ని గురించి నువ్వేం గమనించావు అని అడిగింది భానుమతి. అంటే అన్నది మాలతి అర్థం కాక. రోజు పొద్దుటే లేస్తున్నాం, బస్సుల్లో ప్రయాణిస్తున్నాం, షాపింగ్కు వెళుతున్నాం, సినిమాలు చూస్తున్నాం, బజార్లో నడుస్తున్నాం, వీటన్నింటిలోనూ నువ్వు గమనించిందేమిటి? నువ్వనేది నాకు బాధపడడం లేదు అని నొచ్చుకుంది మాలతి. ఎవరిని బారిన వాళ్ళు బతుకుదామని ఎంత నిజాయితీగా ప్రయత్నించినా వాళ్లను ఎదుటి వాళ్ల పరిధిలోకి బలవంతంగా లాక్కోవడానికి చేసే ప్రయత్నం కనపడడం లేదా?
మాలతి ఆమె చెప్పిన వ్యాఖ్యానానికి రూపకల్పన చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. 5 నిమిషాలు వ్యవధి చిక్కినా నిన్ను నిన్నుగా బ్రతకనిచ్చే అవకాశం ఇస్తుందా లోకం? నువ్వు బయటకొస్తే నీ శరీరం చీల్చేసేటట్లు లక్షలాది చూపులు, నువ్వు మామూలుగా మాట్లాడబోతే దానికి డొంక తిరుగుడు సమాధానాలు, అవసరం ఉన్నా లేకపోయినా నవ్వడాలు, లీడివ్వడం, ఏదో వాతావరణం సృష్టించడానికి ప్రయత్నించడం. అందుకే మొగాడికి అనుభవానికి వచ్చిన సంఘటనలు కొద్దిగా ఉంటాయి, ఆడదానికి దూరంగా నెట్టేసిన అనుభవాలు అనేక ఉంటాయి. ఇప్పుడు నువ్వు ఇదంతా దేనికి చెబుతున్నావు అని అడిగింది మాలతి. నిజంగానే బోధపడక, మన చుట్టూ జరిగేది గమనిస్తున్నాను కాబట్టి ఏమీ జరగనట్లుగా గుప్తంగా ఉంటుంది, కానీ కనిపించని విద్యుత్ తరంగాల్లాంటివి మన చుట్టూ అనుక్షణం పరిభ్రమిస్తున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. ఈ ఆఫీస్లో నేను నీకన్నా చాలా నెలల సీనియర్ని, ఈ ఊరిలో నాకు నీకన్నా ఎక్కువ పరిచయం ఉంది. మామూలుగా మాట్లాడుతున్నప్పుడు నా మనసులో ఏముందో ఆ సంగతి అలా ఉంచు. అవతల వాళ్ళు ఇచ్చే లీడ్ అంటే ఆ లీడ్ మనం అందుకోవాలని చేసే ప్రయత్నాలు చూసావా? ఈ పరిస్థితుల్లో ఆడది పాతివృత్యం అంటారే, దాన్ని ఎలా కాపాడుకోగలదో నాకు అర్థం కాదు. ఈగలు చూసావా? వాలించోట ఎంత తోలినా తిరిగి వచ్చి వాళ్ళుతూ ఉంటాయి, అలాగే వాళ్ళుతుంటాయి ఈ ఉపద్రవాలు. మన మేనేజర్ గారు ఆ కోవలోకి చెందిన మనిషి కాదనుకుంటాను అనేసింది మాలతి చొప్పున. తర్వాత నాలి కొరుక్కుంది. కాకపోవచ్చు, నువ్వన్నది నిజమే కావచ్చు అన్నది భానుమతి సాలోచనగా. దస్తగిరి కాఫీ తీసుకువచ్చాడు. 2 గాజు గ్లాసులు కడిగి ఫ్లాస్క్లోని కాఫీని వాటిలో సర్దాడు. మేనేజర్ గదిలోంచి కాలిక్ బెల్ వినిపించింది. సార్ అంటూ దస్తగిరి పరిగెత్తాడు. తన పనేమిటో తానేమిటో తప్ప మరో గొడవలేదు మహానుభావుడికి, కానీ ఇలాంటి వాళ్ళ పెళ్ళాలు సుఖపడతారు అంది భానుమతి. అయితే ఆయన పెళ్ళం సుఖపడుతుందన్నమాట అనేసింది మాలతి వెంటనే. చేసుకుంటే సుఖపడేదేమో, కానీ అతనికి ఇంకా పెళ్లి కాలేదు. మాలతి ఏం మాట్లాడలేదు. ఇద్దరూ కాఫీ తాగడం పూర్తి చేశారు. దస్తగిరి ఓ కవరు పట్టుకుని లోపల నుంచి వచ్చాడు. అమ్మగారు, ఈ ఉత్తరం మీకండి, సారెమ్మన్నారు అంటూ భానుమతి ముందు పెట్టాడు. ఫారెన్ నుంచి వచ్చిన కవర్ అది, దానిమీద రంగులు చూస్తేనే తెలుస్తోంది. భానుమతి ఆ కవరు వంక చూసి ఊరుకుంది, కానీ గబగబా చించి చదివేయడం లాంటివి పనులేమీ చేయలేదు. ఆ ఉత్తరం చదువుకోవేం అని అడిగింది మాలతి. ఆమె ఈ ఆఫీస్లో చేరాక స్నేహితురాలకి ఉత్తరం రాగా చూడడం ఇదే ప్రథమం. తన సంగతి సరేసరి, తనకు రాసేవాళ్ళెవరూ ఉండరు. అంత తొందరేముంది, గదికి వెళ్ళక చదువుకుంటాను అంది భానుమతి అనాసక్తంగా. సభ్యత కాదేమో అనుకుంటూ కూడా ఎవరు రాశారు అని అడగకుండా ఉండలేకపోయింది మాలతి. మా వారు. మాలతి అదిరిపడింది. అంత ఆశ్చర్యపడతావేం, మా శ్రీవారు రాశారు. ఆయన మొహం ఎలా ఉంటుందో మర్చిపోయానేమో, కానీ ఆయన దస్తూరి మర్చిపోలేదు. మాలతి ఆశ్చర్యం నుంచి ఇంకా తేరుకోలేదు. ఎందుకిలా వేళకోళం చేస్తున్నావు భాను అడిగింది గొంతు పూడినట్లయ్యి. వేళకోళమా, ఎందుకలా అనుకుంటున్నావు నువ్వు? నేను అబద్ధం చెప్పక ఇప్పుడైనా విన్నావా? చాలా మామూలుగా అంది భానుమతి. ఆమె ముఖ భంగిమల్లో కానీ కంఠస్వరంలో కానీ కించిత్ కూడా మార్పు రాలేదు. మరిప్పుడు చెప్పలేదేం, చెప్పవలసిన సందర్భం రాలేదని అనుకుని ఉంటాను. ఇంతలో బయటికెళ్లిన క్లర్కులందరూ బిలబిలమంటూ వచ్చేసాగారు. సద్దు పూర్తిగా అణగకముందే బయట ద్వారం నుంచి లోపలికి అడుగు పెడుతున్న అగంతకుని చూసి అందరూ గబగబా లేచి నిలబడసాగారు. మాలతి భానుమతి కూడా అటు తిరిగి చూసేసరికి సేట్ మోహన్ లాల్ సిల్కు లాల్చి మొక్కమల టోపీతో తన భారీ విగ్రహంతో ఆడంబరంగా కనిపించాడు. స్నేహితురాళ్ళిద్దరూ కూడా చొప్పున లేచి నిలబడ్డారు. మోహన్ లాల్ యథాలాపంగా ఆగినట్టు వాళ్ళ దగ్గర ఆగాడు. మీ స్నేహితురాలకి ఆఫీస్ పని అలవాటైందా అని అడిగాడు హిందీలో భానుమతి వంక చూసి నవ్వుతూ. అతని మధ్య హైదరాబాద్లో లేడు, వ్యాపార రీత్యాను సొంత పనుల మీద ఎక్కువ భాగం బొంబాయిలో ఉంటూ వచ్చాడు. తాను ఉద్యోగంలో చేరాక ఇది 2వసారి అతన్ని చూడడం మాలతి. భానుమతి తల ఊపింది. నువ్వు కొంచెం చిక్కినట్లు కనబడుతున్నావే అన్నాడు మళ్ళీ. లేదే, బాగానే ఉన్నాను. ఆల్ రైట్, పని చూసుకోండి అంటూ అక్కడి నుంచి కదిలి మేనేజర్ గదిలోకి వెళ్ళిపోయాడు. మోహన్ లాల్ ఆ కంపెనీ ప్రొపరేటర్స్లో ముఖ్యుడు. అతనికి ఈ కంపెనీ ఒకటే కాకుండా ఫార్మాస్యూటికల్స్, ప్లాస్టిక్ సామాన్లు తయారు చేసే ఫ్యాక్టరీ వంటి సంస్థల్లో భాగస్థుడిగా ఉన్నాడు. ఈ కంపెనీకి ఎప్పుడో ఒకసారి కానీ రాడు, బాధ్యత అంతా మేనేజర్కే అప్పచెప్పేస్తాడు. మాలతి మూడ్ని మార్చడానికన్నదో మరి దేనికో తిరిగి కూర్చున్నాక భానుమతి అంది. ఇంటర్వ్యూ టైంలో ఏం జరిగిందో తెలుసా? టైప్ మిషన్ మీద వేళ్లు కదిలిస్తూ కూర్చుంది జవాబు ఇవ్వకుండా. నా సొంత విషయాలు అడిగాడు. పెళ్ళయింది కదా, భర్తతో ఫారెన్కి ఎందుకు వెళ్ళలేదు అన్నాడు. అతను అక్కడ సంపాదిస్తున్నాడని చెప్పావు కదా, అతను డబ్బు పంపించడం లేదా, ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అన్నాడు. నా పర్సనల్ విషయాలు నీకు అనవసరమని చెప్పాను. మన దేశమంతటా అనేక బ్రాంచులు ఉన్నాయి, అవసరం వచ్చిన చోటకు అన్న మాటను ఒత్తి పలుకుతూ వంకరగా నవ్వుతూ ట్రాన్స్ఫర్లకు రెడీగా ఉండాలి అన్నాడు. అది ఇష్టాయిష్టాల మీద ఆధారపడి ఉంటుందన్నాను. నీ ఇష్టం కాదు, కంపెనీలో చేరాక మా ఇష్టం అన్నారు. నా ఇష్టం లేనిదే మీ ఇష్టాలు పనిచేయమని చెప్పాను. పక్కన వీడి పార్ట్నర్స్ కూర్చుని ఉన్నారు, వాళ్లతో గుజరాతీలో ముందు దీనికి ఉద్యోగం ఇద్దాం, తర్వాత అవకాశం చూసుకుని దీని భర్తం పడదామన్నాడు. అందరూ సరే అంటే సరే అనుకున్నారు. నాకు గుజరాతీ వచ్చినా అర్థం కానట్లు మెదలకుండా ఉండిపోయాను. ఇంకా మా ఇద్దరి మధ్య భర్తాలు పట్టడం వరకు రాలేదు. భానుమతి ముగించి ఫైల్స్ ముందుకు లాక్కుంది. ఆమె చెబుతున్న మాటలు చెవులకు వినబడుతున్నాయి, అర్థము బోధపడుతుంది, కానీ మనసే ఎక్కడో ఉంది. 3 నెలల నుంచి తాను ఆమెతో కలిసి ఉంది. ఈ కాస్త పరిమితిలోనే సంవత్సరాల తరబడి కలిసిపోయి ఒకళ్ళ కోసం ఒకళ్ళు పుట్టినట్లు అయిపోయారు. భానుమతిని తానెన్నటికీ అర్థం చేసుకోలేనుకుంది.
కానీ ఆమెకి ఇంత దూరంగా ఉన్నట్లు ఇప్పుడే బోధపడింది. తనకన్నా వయసులో 2-3 ఏళ్ల పెద్దదై ఉంటుందని ఊహించింది, కానీ ఇంత అనుభవం తన లోపల దాచుకుని ఉండగలదని భావించలేదు. అసలు ఇంత రహస్యం ఎలా దాచగలిగింది, ఎందుకు దాచింది? మాలతి చాలా సెన్సిటివ్. ఆమె మనస్సు కలిచివేసినట్లయింది. ఆమె సున్నితమైన వేళ్లు టైప్ రైటర్ మీద యాంత్రికంగా పనిచేస్తున్నాయి, కానీ ధ్యాస మాత్రం కుదురుగాలేదు. సాయంత్రం 5 అయ్యేసరికి ఎవరి పనులు వారు కట్టేసి ఇళ్ళకెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నారు. భానుమతి కూడా అలసిపోయినట్లు కనిపించింది. పనిలో ఉన్నప్పుడు ఆమె అమిత ఏకాగ్రత ప్రదర్శిస్తుంది. ఆమె ఆఫీసు కార్యకలాపాల్లో ఎవరూ వేలెత్తి చూపించడానికి వీల్లేదు. ఇక వెళదామా అన్నట్టు చూసింది ఫైళ్లు డ్రాయర్ సొరుగులో తోసేస్తూ. మాలతి కూడా లేవడానికి సిద్ధపడుతోంది. దస్తగిరి అమ్మగారు అంటూ వచ్చాడు ఆదరాబాదరాగా. మీరు వెళ్ళిపోయారేమోనని కంగారు పడ్డారమ్మా, సార్ మిమ్మల్ని అర్జెంటుగా రమ్మంటున్నారు అన్నాడు మాలతితో. మాలతి ఎలా అన్నట్టు చూసింది స్నేహితురాలి వంక. భానుమతి వెళ్ళిరా అన్నట్లు సంజ్ఞ చేసింది. ఆమె వెళ్లేసరికి మేనేజర్ చంద్రశేఖరం ఆతృతగా కనిపిస్తున్నాడు. వచ్చారా, మీరు వెళ్ళిపోయారమని భయపడ్డాను. బాంబే నుంచి ఇప్పుడే ట్రంకాలు వచ్చింది, అర్జెంటుగా 4-5 లెటర్స్ పూర్తి చేసి పోస్ట్ చేయాలి. మీకు పాపం 1 గంట లేట్ అవుతుంది అన్నాడు. పర్వాలేదండి, ఉండండి ఇప్పుడే వస్తాను అని మాలతి మళ్ళీ బయటకు వచ్చింది. సంగతి విని భానుమతి, నేను ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటాలే, ఏకంగా ఇద్దరం కలిసే వెళదామన్నది. కానీ ఆమె ముఖంలో ప్రస్ఫుటమవుతున్న ఆ బడలికను, కనిపించినట్లు ప్రకంపనను మాలతి గమనించకపోలేదు. గంటే అవుతుందో 2 గంటలు అవుతుందో నువ్వు వెళ్ళిరా అంది. నువ్వు అసలే భయస్తురాలివు కదా, నాకేం భయం లేదు, నన్నెవరు ఎత్తుకుపోరలే. అబ్బో, అంత ధైర్యం ఎప్పటినుంచి అమ్మాయి గారికి? సరే నీ ఇష్టం అంటూ లేచి నిలబడింది. మేనేజర్ గదిలోకి వెళ్ళాక టైపు మిషన్ ఇక్కడికే తెప్పిస్తాను, ఒక్కొక్కటే మీరు పూర్తి చేస్తుంటే నేను సరిదిద్ది సంతకాలు పెట్టేస్తాను అని దస్తగిరిని పిలిచి మిషన్ అక్కడకు తెప్పించాడు. అర్జెంటు పనులున్నప్పుడు ఓవర్ టైం వర్క్ చేసే అనుభవం మాలతికి కొత్త కాదు. ఇది వరలో 2-3 సార్లు ఇలా జరిగింది. అలాంటి సందర్భాలలో మేనేజర్ గారు చేసే హంగామా, ఆయనలో కనిపించే కలవరం ఆమెకు నవ్వు కూడా తెప్పించాయి. మీకు కాఫీ తెప్పించమంటారా, ఆలస్యమైతే మీకు తలనొప్పి అది రాదు కదా? రాదులేండి అని మాలతి అతనికి ఎదురుగా కూర్చుంది. అతను డిక్టేట్ చేయడం మొదలుపెట్టాడు. ఆమె చురుకైన వేళ్లతో చకచకా టైపు చేసేస్తోంది. నిమిషాలు గడిచిపోతున్నాయి. అయ్యిందా, ఏది చూడనివ్వండి అంటూ అతను పూర్తయిన కాగితాలు చేతిలోకి తీసుకుని, అరెరే ఈ డ్రాఫ్టింగ్ అంతగా బాగాలేదే, ఇది మళ్ళీ తయారు చేస్తే బాగుంటుంది అనడం, ఓ నిమిషం ఏకాగ్రత అంతా దానిమీద గుమ్మరించినట్లు సీరియస్గా ఆలోచించడం, ఇలా చేద్దాం అని మరో 2-3 క్షణాలు తనలో తానే తర్కించుకుని, ఏమంటారు బాగుంటుందంటారా అని ఆమెను ప్రశ్నించడం. అలాంటప్పుడు ఇతని ముఖ కవళికలు, పసితనం, ప్రతి స్వల్ప విషయానికి చలించిపోయే మనస్తత్వం ఒక్కోసారి ఆమెకు నవ్వొప్పుకోవడం కష్టమైపోతోంది. మధ్యలో ఎక్కడి నుంచో ఫోన్ వచ్చింది. ఎవరు? గోపయ్య. ఏమిటి, అమ్మగారు మరీ కంగారు చేసేస్తున్నారా, అర్జెంటుగా రావాలంటే ఎలా? ఇక్కడ మరీ అంతకంటే అర్జెంటు పనిలో ఇరుక్కున్నాను. డాక్టర్ గారు ఫోన్ మీద దొరకలేదా? ఇంకో 1 గంట ఎలాగో కంట్రోల్ చేయి, జాగ్రత్తగా ఉండు. ఫోన్ పెట్టేశాడు. అతని ముఖంలో పెరిగిపోయిన గాబరా, నుదుటి మీద చిరుచమటలు ఆశ్చర్యంగా చూస్తోంది మాలతి. ఈయనకు పెళ్లి కాలేదు కదా, అమ్మగారంటాడేమిటి అన్న సందేహం ఆమెలోని ఆడమనసులో అప్పటికప్పుడు అంకురించింది. ఆ తర్వాత అతను చేసే తప్పులు మరీ ఎక్కువైపోయాయి. ఏదో ఆందోళన, కలవరపాటు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి ముఖంలో. ఎందుకంత కలవరపడుతున్నాడు, ఏం జరిగింది, ఈ అమ్మగారెవరు అడుగుదామా అనుకుంది. ప్రశ్న పెదవుల వరకు వచ్చి ఆగింది. ఎందుకంటే అతని వాలకం చూస్తే మళ్ళీ భయమేసింది. నీకెందుకు నా స్వంత విషయాలు అని కసురుకుంటాడేమో అనిపించింది. చివరకు కిమ్మనకుండా ఊరుకుంది. మొత్తానికి సందేహంతో మాలతి, సంవేదనతో మేనేజర్ గారు తప్పప్పులు బేరీజు వేసుకుంటూ టైపు కార్యక్రమాన్ని ముగించేసరికి 7 దాటిపోయింది. ఆమెకు కణతలు పట్టేసినట్లయింది. అతను ప్యూన్ని పిలిచి ఆ కవర్లు అర్జెంటుగా పోస్ట్ చేయమని చెప్పే పనిలో నిమగ్నమై ఉన్నాడు. ఓ నిమిషం సంకోచించి మాలతి లేచి నిలబడి నన్ను వెళ్ళమంటారా అని అడిగింది వినయంగా. అతని చేతిలోనున్న కవర్ మీద, అడ్రస్ మీద దృష్టి నిలిపి తలెత్తకుండా అలాగే అన్నాడు. మాలతికి ఉడుకుమొత్తనం వచ్చినట్లయింది. ఛీ, ఏం మనిషి, కర్టసీకి థ్యాంక్స్ అయినా చెప్పకుండా అలాగే అంటాడు అనుకుంటూ అక్కడి నుంచి బయటకు వచ్చేసింది. యువతలకు వచ్చేశాక కానీ ఆమెకు వాతావరణం అర్థం కాలేదు. ఆఫీసు మొత్తం మీద తను, మేనేజర్ గారు, ప్యూన్ దస్తగిరి తప్ప ఎవరూ లేరు. ఆమె ముఖంలోకి రక్తం పొంగుకు వచ్చినట్లయి గుండె గబగబా కొట్టుకుంది. ఇంతసేపు నేను అతనితో ఒంటరిగా ఉన్నానా అన్న భావం ఆమెను సూదులలా గుచ్చుకుంది. ఒకవేళ రౌడీ మనిషేమో, అందుకే కావాలని అంతసేపు ఉంచాడేమో అన్న ఆలోచన ఆమెలో ఏమూలో మెదలకపోలేదు. గేటు దాటి బయటకు వచ్చాక ఆమెకు మరీ భయం అనిపించింది. బస్టాపుకు వెళ్లాలంటే జనసంచారం అంతగా లేని చిన్న సందుగుండా కొంత దూరం నడిచి మెయిన్ రోడ్డు మీదకు రావాలి. ఆ చీకట్లో ఇంచుమించు నిర్మానుష్యంగా ఉన్న ఆ సందులో ఒంటరిగా నడిచిపోతుంటే ఆమెకు ముచ్చెమటలు పోస్తున్నాయి. ఇంతలో ఎవరో 3 మనుషులు ఆమెకు ఎదురుగా వచ్చారు. వాళ్ల వాలకం చూస్తే పెద్ద మనుషుల్లా లేరు. ఆమె గుండె గుబేలుమన్నట్టయి రోడ్డుకో పక్కగా పూర్తిగా తిరిగిపోయి ఒదిగి ఒదిగి నడిచింది. అయినా వాళ్ళు మీద మీదకు వచ్చి ఆమెను ఇంచుమించు రాసుకుంటూ పోతూ వాళ్లల్లో వాళ్ళు బిగ్గరగా నవ్వుకున్నారు. మాలతి నిలువున వణికిపోయింది. వేగం ఎక్కువగా చేసి త్వరత్వరగా నడిచి మెయిన్ రోడ్డుకి ఎక్కేశాక అమ్మయ్య అని ఊపిరి తీసుకుంది. బస్టాప్ వద్దకు వచ్చి నిల్చుంది.
అక్కడ మళ్ళీ జనం. బస్సు కోసం నిలబడిన వాళ్ళు, రోడ్డు మీద నడిచేవాళ్ళు, సైకిల్ రిక్షాల్లో పోయేవాళ్ళు, కార్లలో పోయేవాళ్ళు, మనుషుల ముఖాలలోకి చూసేవాళ్ళు. ఆమెకు భానుమతి మాటలు గుర్తుకొచ్చాయి. లేట్ను ఆమె వ్యాఖ్యానించిన విధం గుర్తుకొచ్చింది. సాయంత్రం 6 గంటలలోపున గదికెళ్ళి మంచి కాఫీ తాగడం ఆమెకు అలవాటు. ఆ అలవాటు తప్పిపోవడంతో ఇందాక తెలియలేదు కానీ ఇప్పుడు తలనొప్పి దంచేస్తోంది. మళ్ళీ భానుమతి విషయం గుర్తొచ్చింది. ఆమెకు వచ్చిన ఉత్తరం తన పక్కగా కారాగడంతో ఆమె ఉలికిపడి తలతిప్పి చూసింది. మేనేజర్ గారి లేతాకుపచ్చ ఫియట్ కారు స్టీరింగ్ ముందు కూర్చున్న చంద్రశేఖరం. రండి, మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అంటున్నాడు. ఈ సంఘటన అనుకోకుండా జరిగిపోవడంతో వెంటనే ఏం జవాబు చెప్పాలో తేల్చుకోలేకపోయింది. అతను అప్పటికే బ్యాక్ డోర్ తెరిచి రండి అంటున్నాడు. బస్టాప్ దగ్గర నిలబడి ఉన్న జనం ఈ దృశ్యం ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఈ పరిస్థితి నుండి తప్పుకోవడానికి కారులో ఎక్కడమే శరణ్యమని మాలతి గ్రహించి చొప్పున కారులోకి వచ్చి కూర్చుని తలుపు వేసేసింది. కారు కదిలింది. కారు నడిపేది డ్రైవర్ కాకుండా ఓనరే అయినప్పుడు పక్కన కూర్చోకుండా వెనక సీట్లో కూర్చోవడం బాగోదని మాలతికి తెలుసు. అయినా ఆమెకి అంతకన్నా ముందుకు వెళ్లడం చేతకాదు. కారులో ఎక్కమన్నాడే గానీ చంద్రశేఖరం మాటా పలుకు లేకుండా డ్రైవ్ చేస్తున్నాడు. విచిత్రమేమిటంటే అతను మాట్లాడడం లేదని గమనించే స్థితిలో మాలతి కూడా లేదు. ఇద్దరూ పరధ్యాసగా నిశ్శబ్దంగా ఉండిపోయారు. చిన్న బ్రేక్తో కారాగడంతో మాలతి ఈ లోకంలోకి వచ్చింది. కారు ఓ అందమైన చిన్న బంగళా ముందు ఆగి ఉంది. ఇదేమిటి అన్న ప్రశ్నార్థకం ఇద్దరి నుంచి ఒకేసారి వచ్చింది. మరుక్షణం చంద్రశేఖరం తెప్పరెళ్లి మనసారా నవ్వేశాడు. చూడండి, మీ రెసిడెన్సీ ఎక్కడో నేను అడగలేదు. నేను పరాకును ఉండి అలవాటు చెప్పున మా ఇంటికి తీసుకొచ్చేశాను. ఇప్పుడు చెప్పండి మీ అడ్రస్, డ్రాప్ చేసి తిరిగి వస్తాను. ఎందుకు అనిపించిందో, ఎలా అనగలిగిందో గానీ మాలతి చెప్పున అదేమిటి ఇంతవరకు తీసుకొచ్చి మీ ఇంట్లోకి రానివ్వకుండా చేస్తారా, పదండి లోపలికి వెళదాం అనేసింది. రోడ్డు మీద చీకటిగా ఉన్న స్ట్రీట్ లైట్ వెలుతురు వల్ల కారులో మసకమసగా కనిపిస్తోంది. ఆ మాటలు విన్నాక అతని ముఖంలో వచ్చిన మార్పు మాలతి సూక్ష్మ దృష్టి పసిగట్టకపోలేదు. ఎందుకులేండి, మళ్ళీ ఆలస్యమైపోతుంది. మాలతి సాధారణంగా అంత ధైర్యం చేయదు. ఇందాక విన్న అస్పష్టమైన ఫోన్ సంభాషణ ఆమె చెవుల్లో మోగుతోంది. అమ్మగారు, ఈ అమ్మగారు ఎవరో తెలుసుకోవాలని ఆమెకు పట్టుదలగా ఉంది. అయిన ఆలస్యం ఎలాగో అయిందిలేండి, ఇప్పుడు మీ ఇంట్లోకి రాకుండా వెళ్ళిపోవడం తప్పు అంటూ మాలతి అతని సమాధానం కోసం ఎదురు చూడకుండా తలుపు తెరుచుకుని కిందకు దిగిపోయింది. ఆడవాళ్లలో మెతకదనం, చురుకుదనం మనిషిని బట్టి కాకుండా ఎదుటి మనిషిని బట్టి, పరిస్థితిని బట్టి ఎక్కువగా ఉంటూ ఉంటుంది. చేసేది లేక చంద్రశేఖరం కూడా కారు దిగి రండి అని దారితీశాడు. దగ్గరగా వేసిన ఎరుపు రంగు గేటు తెరుచుకుని ఇద్దరు లోపలికి వెళ్లారు. లోపల వరండాలో వెలుగుతున్న లైటు కాంతి వీధి గేటు వరకు పడి ఆ వెలుగులో ఇరువైపులా ఉన్న రకరకాల పూల చెట్లు అస్పష్టంగా కనిపిస్తున్నాయి. లోపలకు ప్రవేశించగానే ఒక్కసారిగా చల్లగాలి, దానికి తోడు అన్ని వైపుల నుంచి మృదు సుగంధం వీచినట్లుగా అయ్యి ఆమె మనస్సు పులకితమైపోయింది. చిన్న మెట్లు రెండెక్కి కారిడర్లోకి వెళ్ళాక చంద్రశేఖరం గోడనున్న బజర్ నొక్కాడు. లోపల అలికిడైంది. ఒక్క క్షణం తర్వాత తలుపులు తెరుచుకున్నాయి. తలుపులు తెరిచింది ఆ ఇంటి నౌకరై ఉంటాడు. 50 ఏళ్లుంటాయి, తల వెంట్రుకలు నెరిసిపోయాయి. మనిషి బక్కపలుచుగా సుమారైన ఎత్తులో ఉన్నాడు. చూసి చూడగానే అతని ముఖంలో సౌజన్యం మూర్తి భవించినట్లు కనబడుతోంది. ఇంత ఆలస్యమైందేం అయ్యగారు అంటూ వెనకనున్న అపరిచిత యువతిని చూసి మాటాపేసి పక్కకు తిరిగి నిలబడ్డాడు. రండి అని చంద్రశేఖరం లోపలికి దారితీశాడు. విశాలమైన హాలు అది, మధ్యలో ఖరీదైన సోఫా సెట్టు అందంగా అధునాతనంగా అమర్చి ఉంది. గది ద్వారాలకు కిటికీలకు ఎరుపు నీలం డిజైన్లతో ఉన్న తెరలు వేసి ఉన్నాయి. హాల్లో ఒక పక్క రేడియో, మరో పక్క టెలిఫోన్, అలంకరణలో ఓ భాగము అన్నట్లు నిండుతనం కలిగిస్తున్నాయి. గోడల మీద ప్రకృతి దృశ్యాలతో ఉన్న 2 ఆయిల్ పెయింటింగ్స్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బుద్ధుడి బొమ్మ, రమణీయమైన 2 క్యాలెండర్లు తగిలించి ఉన్నాయి. కూర్చోండి అన్నాడు చంద్రశేఖరం మర్యాదగా. గోడ దగ్గరకు వెళ్ళి ఫ్యాన్ వేశాడు. ఇప్పుడే వస్తాను గోపయ్య, ఇటురా అని తర్వాత పనివాణ్ణి తీసుకుని లోపల గదిలోకి వెళ్ళిపోయాడు. మాలతి ఆ హాల్లో ఒంటరిగా కూర్చుండిపోయింది. ఆ రోజు తన ప్రవర్తన సంగతలా ఉంచి అతని నడవడిక చిత్రంగా అనుమానాస్పదంగా ఉంది. అతనికి తాను నిస్సందేహంగా ఇబ్బంది కలిగిస్తోంది. తన నుంచి అతనేదో దాచాలని ప్రయత్నిస్తున్నాడు. ఏమిటది? ఉన్నట్లుండి ఆమె తుళ్ళిపడింది. భుజం మీద పులి పంజా పడినంత వాడిగా ఏదో దూసుకుపోయినట్లు వర్ణించలేనంత బాధ కలిగి తలతిప్పి చూసింది. మరుక్షణంలో ఆమె గుండెలవిసిపోయినట్లయ్యాయి. 50 ఏళ్ల స్త్రీమూర్తి బక్కపలచిగా విచిత్రంగా భయంకరంగా ఉంది. ఆమె జుట్టు చంద్రవంద్రగా ఉంది. ఆమె ముఖం పీకుపోయి ఉంది. కళ్ళు పెద్దగా ముఖం నుంచి బయటకు పొడుచుకోవచ్చినట్లు కసిగా రౌద్రంగా ఉన్నాయి. చేతిగోళ్లు వాడిగా అసహ్యంగా ఉన్నాయి. 2వ చేతిని కూడా మాలతి 2వ భుజం మీద వేసి బలంగా ఊపుతూ, చెప్పు ఎవరు నువ్వు, ఏమిటా దొంగచూపులు, మాట్లాడవేం, హిహిహి అంది. మాలతి కళ్ళప్పగించి నిశ్చేష్టురాలై అలా చూస్తూ ఉండిపోయింది. కుడి భుజం మండుతున్న విషయం కూడా ఆమెకు జాసలేదు. మా వాడిని వల్ల వేసుకుందామని వచ్చావా? మా వాడిని నా నుంచి దూరం చేద్దామని వచ్చావా? మా వాడిని కట్టేసుకుందామనుకుంటున్నావేమో, నీ పీక పిసికేస్తాను, నిన్ను చంపేస్తాను. ఆ స్త్రీ 2 చేతులు భుజాల మీద నుంచి మాలతి మెడ వరకు జరిగాయి.
పట్టుకోసం అన్నట్టు ముందుకు జరిగి హిహిహి అంటూ మొహం మీద ముఖం పెట్టింది. అంతవరకు నిశ్చలంగా ఉండిపోయిన మాలతి ఒకే ఒక్క క్షణం తెలివిలోకి వచ్చినట్లయి ఆ బంగళా అంతా మారుమోగేటట్లు కెవ్వునరిచి స్మృతి విహీనురాలే ఆ సోఫాలోనే కొప్పకూలిపోయింది. కళ్ళు తెరిచి చూసేసరికి మొదట ఎక్కడో ఉన్నట్లనిపించింది. క్రమంగా ఎవరిదో మంచం మీద మెత్తటి పరుపు మీద పడుకుని ఉన్నట్లు బోధపడింది. పైన సీలింగ్ ఫ్యాన్ గిరగిరా తిరుగుతుంటే ఒక్క క్షణం తన శరీరం కూడా గిర్రును తిరుగుతున్నట్లు అనిపించింది. చిన్న గది బెడ్రూమ్లా ఉంది. ముఖం మీద నీళ్లు జల్లారు. చెంపలు చల్లగా తడిగా అనిపించాయి. ఎలా ఉంది? మేనేజర్ గారి గొంతు వినిపించింది. పక్కకి చూసేసరికి ఆతృతగా కంగారుగా చూస్తున్న చంద్రశేఖరం, అతని పక్కన నమ్మిన బంటులా నిలబడి గోపయ్య కనిపించారు. చోటగాని చోటు తన బాస్ ఎదురుగా ఇలా పడి ఉండడం ఆమె లజ్జితురాలే లేచి కూర్చోబోయింది. ఆహా, లేవకండి, మళ్ళీ కళ్ళు తిరుగుతాయి. అతను ఆమె భుజం మీద చేయివేసి గట్టిగా అదిమినట్లు చేశాడు. లేవడానికి వీల్లేకుండా అటు పడుకుని ఉండిపోయింది. కానీ భుజం మీద అతని చేయి పడ్డ చోట అలివిమాలన బాధ కలిగి అబ్బా అంది. ఏమైంది, ఏమైంది అని అతను ఆదురుద్దాగా ముందుకు వంగి అరెరే రక్తం అంటూ మంచం మీద ఆమె పక్కగా కూర్చుండిపోయి చీరుకుపోయిందేమో అని గాయం ఎక్కడైందో చూడడానికి ప్రయత్నిస్తూ, గోపయ్య త్వరగా వెళ్ళి ఇంకా చిన్న నీళ్లు దూది అవి పట్టుకురా, వెళ్ళు అని అరిచాడు. ఆమెకి అత్యంత సన్నిహితంగా అతను ఆమె మెత్తని భుజం మీద అతని చేతులు. కానీ ఆమె ఇవన్నీ ఆలోచించే స్థితిలో లేదు. ఫస్ట్ ఎయిడ్ చేయడం కోసం జాకెట్ ఎక్కడ విప్పిస్తాడోనని హడలిపోయింది. అతని గాబరాలను సిన్సియారిటీ చూస్తుంటే అంత పని చేసేలాగే కనిపించింది. అక్కర్లేదులేండి, ఇప్పుడంత ప్రమాదం ఏం జరగలేదు అని మళ్ళీ లేవబోయింది. అయ్యి బాబోయ్, వెంటనే జాగ్రత్త తీసుకోకపోతే సెప్టిక్ అవుతుందండి. మాలతి పెదవుల మీద చిరుదరహాసం ఉదయించింది. అవన్నీ మీలాంటి డబ్బు గల వాళ్లకు, మేము అసలు వీటి గురించి ఆలోచించనే ఆలోచించాం అంటూ అతని చేతిని మృదువుగా భుజం మీద నుంచి తప్పించి నెమ్మదిగా లేచి కూర్చుంది. అప్పటికప్పుడు గోపయ్య అయ్యగారు ఆజ్ఞాపించిన సరంజామంతా తీసుకుని సిన్సియర్గా వచ్చేశాడు. అక్కర్లేదట్టలే గోపయ్య, ఆవిడ మొహమాట పడుతోంది అని అప్పటికే జరిగిన అత్యాచారానికి సంజేష్ ఇవ్వాల్సిన అవసరం జ్ఞాపకం వచ్చి కాబోలు. మా ఇంట్లో జరిగిన ఈ సంఘటనకు నన్ను క్షమించండి అన్నాడు పశ్చాత్తాప పడుతున్న వాడిలా. ఇందులో తప్పు మీదేముందులేండి, మీరు వద్దని వారిస్తున్నా వినకుండా లోపలికి వచ్చింది నేనే. ఆమె వాచి చూసుకుని, అయ్యయ్యో ఎంత అలసిమైపోయిందో, అక్కడ భానుమతి నా కోసం కంగారు పడుతుందో ఏమో, ఇక వెళదామా అంటూ లేవబోయింది. ఆహా, లేవకండి, కళ్ళు తిరుగుతాయేమో, పోనీ హార్లిక్స్ ఏమన్నా. గోపయ్య యజమాని కొత్త ఆజ్ఞ నిర్వర్తించడానికి లోపలికి పోబోతున్నాడు. ఆగు గోపయ్య అని ఆమె లేచి నిలబడి, ఈసారి వచ్చినప్పుడు ఆతిథ్యమిద్దురుగానిలేండి, నన్ను వెళ్ళనివ్వండి అని గదిలోంచి బయటకు వచ్చేసింది. అతను కూడా వెనకే వచ్చి పదండి దిగబడతాను అన్నాడు. అదే సమయానికి ఇంట్లో ఎక్కడినుంచో దబదబా తలుపులు బదుతూ, ఒరే నన్ను బంధిస్తారేమిట్రా, విడిపంచండ్రా, అదేవతో ఆ పిల్లవచ్చి నా కొడుకును ఎత్తుకుపోతుందిరా అని గట్టిగా అరుస్తున్న స్త్రీకంఠం వినిపించింది. మాలతి మళ్ళీ ఒక క్షణం వణికిపోయినట్లయింది. తేరుకొని, నేను ఎలాగో వెళ్ళిపోతానులేండి, మీరింట్లో ఉండడం అవసరం అనుకుంటాను అంది. కాదు, మిమ్మల్ని ఒంటరిగా పంపించలేను, రండి అంటూ ఆమె సమాధానం కోసం ఎదురుచూడకుండా, గోపయ్య అమ్మగారిని జాగ్రత్తగా చూస్తూ ఉండు అని హెచ్చరించి బయటకు వచ్చాడు. ఇద్దరూ గేటు దాటి ఇవతలకు వస్తుంటే లోపల నుంచి ఆ స్త్రీ పెడుతున్న కేకలు వినిపిస్తూనే ఉన్నాయి. అతను స్టీరింగ్ ముందు కూర్చున్నాడు. ఆమె బ్యాక్ డోర్ తెరిచి ఎక్కింది. అన్నట్లు కోటి అని చెప్పావు కదూ, దీనికంతటికీ పొరపాటు నాదే అన్నాడు. కారు కదిలింది. దారిలో ఎవరూ ఏమీ మాట్లాడుకోలేదు. మధ్య మధ్య ఆమె అతని వంక చూసి చూడనట్లుగా చూసింది. అలసిపోయినట్లు నిస్సహాయంగా జాలిగా ఎలాగో కనిపించాడు. ఎందుకో అతని పట్ల ఆమె హృదయం సానుభూతితో నిండిపోయింది. చిన్నది కానీ పెద్దది కానీ ఏదో వేదన, ఏదో చరిత్ర ఉంది అతని వెనుక. కోటి చేరాక ఎటుపమ్మంటారు చెప్పండి అని అడిగాడు. మాలతి ఆ సందుల్లో డైరెక్ట్ చేసింది. ఒక చిన్న డాబా ఇంటి ముందుకొచ్చాక ఆ ఇక్కడే ఆపండి అంది. ఆమె కారు దిగాక అతను నొచ్చుకుంటున్నట్లుగా, ఈవేళ జరిగిందాని గురించి తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకుందామన్నాడు. మరేం బాధపడకండి అందామనుకుంది, కానీ అనలేకపోయింది. అలాగే అంది చేతులు జోడించి నమస్కారం చేస్తూ. ఫియట్ కారు హుందాతో కూడిన జుయ్యుమన శబ్దం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కారు సందుమలుపు తిరిగేదాకా ఆ చీకట్లో రోడ్డు మీద అలాగే నిలబడి ఒక నిట్టూర్పుతో ఆ అధ్యాయాన్ని పూర్తి చేసి మాలతి గేటు తెరుచుకుని ఇంట్లోకి వెళ్ళిపోయింది. మాలతి గదిలోకి ప్రవేశించేసరికి పెద్దలెట్టి వెలుగుతోంది. భానుమతి తల కింద రెండు మెత్తటి దిండ్లు పెట్టుకుని పడుకుని కళ్ళు తెరుచుకుని పైకప్పు కేసి చూస్తోంది. అలికిడి విని తల తిప్పి చూసి చిన్నగా నవ్వి, అమ్మో ఇప్పుడే రావడం, ఇంతసేపు ఉత్తరాలు టైప్ చేయడమే. మాలతి ఆమె పక్కకు వెళ్ళి కూర్చుంది. లెటర్స్ టైప్ చేయడం ఇవాళ కార్యక్రమంలో ఒక భాగం, అవును గాని ఇంతసేపటి వరకు రాకపోతే ఏమనుకున్నావు అని అడిగింది. భానుమతి స్నేహితురాల చేతిని తన చేతిలోకి తీసుకుని వేళ్లతో మృదువుగా నిమురుతూ అంది, ఏ రాజకుమారుడో ఎత్తుకుపోయాడనుకున్నాను. పో, ఆడదాని ఆలస్యానికి కారణాలు ఎత్తుకుపోవబడడం లాంటివేనా వేరే ఉండవా? ఉన్నా వేరే వాటి గురించి ఆలోచించే ఓపికొండదు జనానికి. నేను కూడా జనంలో ఒక భాగాన్ని. నువ్వు జనంలో ఒక దానివేం కాదు, అవసరమైనప్పుడు అబద్ధాలు మాత్రం ఆడుతూ ఉంటావు. అసలేం జరిగిందంటే, ఏదో జరిగే ఉంటుందని నీ మొహం చెబుతూనే ఉంది, కానీ ఇప్పుడు వినే ఓపిక లేదు. ముందు అన్నం తినాలి, త్వరగా వెళ్ళి బట్టలు మార్చుకురా, స్నానం చేయాలి. అప్పటిదాకా ఉండగలవా? ఉండగలను. కబుర్లు చెబుతూ కూర్చుంటే కడుపు నిండిపోతుంది, కానీ ఆలోచిస్తూ కూర్చుంటే ఆకలి కరకరలాడుతూ కొనసాగుతూనే ఉంటుంది. ఆకలిని వీలైనంతసేపు అలా ఉంచేయడంలో అందము ఉంది, మరి వెళ్ళిరా.
మాలతి లేచి టవల్ అల్మరా నుంచి చీర వగేరాలు తీసుకుని బాత్రూం వైపు వెళ్ళిపోయింది. 10 నిమిషాల తర్వాత ఆమె ఫ్రెష్గా తయారై నవనవలాడుతూ తిరిగి వచ్చేసరికి భానుమతి ఇంకా అదే భంగిమలో పడుకుని ఉంది. రా భోంచేద్దాం. ఇద్దరూ నేల మీద ఒకరికెదురుగా ఒకరు కూర్చుని స్టెయిన్లెస్ స్టీల్ కంచాలు ముందు పెట్టుకుని క్యారీర్ విప్పారు. అందులోని భోజన పదార్థాలు వడ్డించుకున్నాక భానుమతి పక్కనే చిన్న రేఖ మీద ఉన్న సీసాలో ఉన్న ఆవకాయను చెంచాతో తీసింది. నీకు కూడా కావాలా? మాలతి వద్దన్నట్టు తలాడించింది. నిజానికి నేను ఉప్పు కారం ఎక్కువ తినకూడదు. మా ఆయనకు దూరంగా ఉన్నాను కాబట్టి అందులో కొన్నాళ్ళు కాపురం కూడా వెలగబెట్టిందాన్ని. కానీ అదేం కర్మమో, కారం వైపే నా మనసు ఉరకలు వేస్తోంది. నీకు తెలుసుగా, మిరపకాయ బజ్జీలు అంటే నాకు ఎంత ఇష్టమో. మాలతికి ఆకలిగా లేదు, తినాలని అసలు లేదు. అయినా భానుమతికి కంపెనీ ఇవ్వకపోతే బాగుండదని అన్నం కలుపుకొని కొంచెం కొంచెం తింటోంది. ఇప్పుడు చెప్పు, వినటానికి అభ్యంతరం ఏం లేదు, నీ ఆలస్యానికి కారణాలు. మాలతి మెల్లమెల్లగా జరిగిందంతా పోసుకొచ్చినట్లుగా చెప్పేసింది. అలా చెబుతుంటే గడిచేదంతా సినిమా రీల్లా కళ్ళ ముందు తిరుగుతున్నట్లయి ఆమెకు ఆశ్చర్యంగా అనిపించింది. ఎంత స్తబ్దుగా ఉందామనుకున్నా ఈ స్తబ్దాపూరితమైన తెరలను తొలగించుకొని వింత తొంగి చూస్తూనే ఉంటుంది. అంతా విని భానుమతి కూడా ఆశ్చర్యపడింది. స్వేచ్ఛ స్వేచ్ఛ అని మానవుడు గింజుకుంటాడు కానీ ఈ చరాచర ప్రపంచంలో తల్లి తండ్రి భార్య మొగుడు స్నేహం వీటి పేరిట ఏదో ఒక రూపంలో పంజరంలో ఎలా బంధించబడుతూ ఉంటుందో చూసావా? జీవితాల్లో నలగొట్టడానికే ఈ శక్తి నీడ నిరంతరం ప్రసరిస్తూనే ఉంటుంది అన్నది. అదంతా నాకు తెలియదు. అతనిలో ఏదో అజ్ఞాత వ్యధ ఉన్నట్లుగా నాకు అనిపించింది. ఆ బంగళా అందులో తల్లి పేరుతో ఉన్న భయంకరమైన స్త్రీమూర్తి, యజమాని కోసం సర్వం అర్పించడానికి సిద్ధపడినట్లున్న పనివాడు, ఎంత వద్దనుకున్నా అదే పదే పదే గుర్తుకొస్తున్నాయి. అందరిలో ఎక్కువ ఎవరు గుర్తొస్తున్నారట అని అడిగింది భానుమతి చిన్న చిరునవ్వుతో. ఆ ఎక్కువతో కూలు నాకు తెలియదు, అలాంటి తేడాలు కూడా ఉన్నాయని అనుకోను, లేకపోతే మంచిదే అని భానుమతి ఊరుకుంది. భోజనాలు పూర్తయ్యాయి. ఆకలి తీరిందేమో భానుమతి ముఖంలో ఓరకం తృప్తి కనిపించింది. కంచాల కణిచి తీసేసి ఆ జాగా శుభ్రం చేసి ఇద్దరూ పక్కలేసుకున్నారు. వాళ్ళకి మంచాలు లేవు, చేపలు పరుచుకుని వాటి మీద పరుపులు వేసుకుని పడుకోవడం అలవాటు. పడుకోవడంలో కూడా ఇద్దరికీ కొన్ని అలవాట్లున్నాయి. మాలతి ఒక పక్కకి వదిగి కొద్దిగా ముడుచుకుని పడుకుంటుంది. భానుమతి తెల్లవార్లు అటు ఇటు కదులుతూ మాలతిని చేతులతో పొడుస్తూ కాళ్లతో తంతూ నానా రభసా చేస్తూ ఉంటుంది. మాలతికి ఒక దిండుంటే చాలు, భానుమతికి 2 దిండ్లున్నా చాలువు. అయినా కొంతసేపటికి తల నేల మీదే ఉంటుంది. ఇప్పుడు చెప్పు అంది మాలతి హాయిగా పక్క మీద ఇమిడిపోయి. దేని గురించి? నువ్వు ఇన్నాళ్ళు దాచిన రహస్యం గురించి. నా పెళ్లి గురించి అడుగుతున్నావా? నా జీవితంలో రహస్యాలంటూ ఏమీ లేవు. చెప్పవలసిన అవసరం రాక దాని మీద బుద్ధి పోక చెప్పలేదంతే. నా గత జీవితంలో ఆనందమోహన్ అనేవాడు కొన్నాళ్ల పాటు ప్రముఖ పాత్ర నిర్వహించాడు, అది మొగుడు పాత్ర. చాలా తేలిగ్గా సునాయాసంగా చెప్పింది. మనిషిలో ఏమీ గగురుపాటు కనిపించలేదు. కానీ మాలతి మాత్రం భయంతో వణికిపోయినట్లయింది, ముఖం నలబడిపోయింది. అదేమిటి అలా అయిపోయాం అన్నది భానుమతి ఆమె ఒంటి మీద చేయివేసి నిమిడుతూ. అది కాదు, అంత ముఖ్యమైన విషయాన్ని అంత నిర్లక్ష్యంగా తీసేశావేం? మాలతి గొంతు సహజంగా రాలేదు. ఆ అనుభవాన్ని దాటేశాను గనుక. అంటే అంత ముఖ్యమైన విషయము ఒకనాటి అనుభవం గనుక. భాను, భయపడకే మాలతి. జరిగిపోయాక కొన్ని అల్పమైన విషయాలు అమూల్యమైనవిగాను గొప్పవని అనుకున్నవి సామాన్యమైనవిగాను కనిపిస్తూ ఉంటాయి. ఇంకో సంగతి తెలుసా? మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. మాలతికి ఇది మరీ చోద్యమనిపించింది. ఎక్కడా ఎప్పుడు ఎలా కలుసుకున్నామని అడక్కు, అదంతా మామూలు ప్రేమ కదే. నా చిన్నతనమంతా అనాథాశ్రమంలోనే గడిచింది. నా తల్లిదండ్రులు ఎవరో నేను ఎరుగను. జ్ఞానం వచ్చాక ఒక అనాథ శరణాలయంలో ఉన్నట్టు తెలుసుకున్నా. అక్కడ చదువుతో పాటు అప్పడాలు వత్తించడం, ఒడియాలు పెట్టించడం, ఊరగాయలు చేయడం నేర్పుతూ ఉండేవారు. వాటి మీద వచ్చే ఆదాయంతో ఆ శరణాలయం నడవాలనే ప్రయత్నం జరుగుతూ ఉండేది. సరే, ఆ సోదంత ఎందుకులే. నాకు వయసు వచ్చాక కాలేజీలో చదువుతుండగా కాలేజీ స్టూడెంట్లంతా కలిసి ఢిల్లీ ఎక్స్కర్షన్ వేసుకున్నాం. అక్కడ కనిపించాడు అతను ఢిల్లీ ఎర్రకోటను చిత్రంగా చూస్తూ తిరుగుతున్నప్పుడు. ఆగ్రా వెళ్ళాక ఫతేపూర్ సిక్రీలో తాజ్మహల్ ఛాయల్లో ఎక్కడ పడితే అక్కడ కనిపించేవాడు, పలకరించేవాడు, కవ్వించేవాడు. బహుశా ఆ ప్రణయ సౌధాల వాతావరణ ప్రభావంతో నేను పులకరించినట్లున్నాను. తర్వాత కొన్నాళ్ళకే జరిగిపోయింది మా పెళ్ళి. అనుభూతులకు దూరంగా నిస్సంకోచంగాను నిర్గుణంగాను చెప్పబడుతున్న ఈ యథార్థ జీవిత గాథను మాలతి ఆసక్తిగా ఆలకిస్తోంది. అతని ఉద్యోగరీత్యా అతను స్టాటిస్టికల్ ఆఫీసర్. ఊళ్ళు రాష్ట్రాలు కూడా మారుతూ ఉండేవాళ్ళం. మొదట అందరు దంపతుల్లాగే చాలా సరదాగా అద్భుతంగా గడిచిపోయింది కాలం. అతను గొప్ప హీరో అని నేను, నేనో రమణీయ కథానాయకునని అతను అనుకుంటూ ఉండేవాళ్ళం. కాలం సాగి ఆవేశాలు చల్లారిపోతూ వస్తున్న రోజుల్లో పడేసరికి ఒకరి గొప్పతనం ఒకరికి కనిపించడానికి బదులు ఒకరి లోపాలు మరొకరికి గోచరించసాగాయి. అది కాదు, సామాన్యమైన విషయాలు లోపాలుగా కనిపించసాగాయి. ఒకరినొకరు విమర్శించుకోవడం, అకారణంగా మానసికంగా హింసించుకోవడం మొదలయ్యాయి. సంసార జీవితంలో ప్రేమించుకోవడంతో పాటు అసహించుకోవడం కూడా ఒక భాగమని నేను అర్థం చేసుకున్నాను. గిల్లికజ్జాలు చిలికి చిలికి గాలివానల ఎడాపెడా చోటు చేసుకుంటుండేవి. పరిస్థితులను చూసినప్పుడు అతను చలించడం, వ్యామోహితుడవుతుండడం నేను గమనించాను. అలాంటి రోజుల్లో ఓసారి ఒక సంఘటన జరిగింది. మా దాంపత్యం చూడడానికి నేను నా మొదటి దశ జీవితాన్నంతా గడిపిన అనాథ శరణాలయం యజమాని గోవిందరావు గారు మా ఇంటికి వచ్చారు.
ఆయనకి 75 ఏళ్ళుంటాయి. అప్పటికి చూపు కూడా సరిగ్గా అనడం లేదు. ఆయన్ని మా ఇంట్లో భోజనానికి ఉండమన్నాను. భోంచేశాక ఆయన చేతి మీద నీళ్లు పోస్తూ ఉండగా ఆ ముసలాడు కాసిన నీళ్లు నా ముఖం మీద జల్లి ఏదో పరిహాసం విసురుతూ ఎడంచేత్తో నా బొగ్గగిల్లాడు. అది వెనక నుంచి తను చూశాడు. ఆ తర్వాత ముసలాడు వెళ్ళిపోయాడు. ఇహ అప్పటి నుంచి వేధించడం మొదలుపెట్టాడు. ఆ గోవిందరావుకి నీకు సంబంధం ఏమిటి? ఎంత చనువు లేకపోతే వాడాలంటే సరసమాడతాడు. నిజం చెప్పు, నిజం చెప్పమని. ఏం చెయ్యాలి? అతను అగ్నిహోత్రంలా దహించుకుపోతున్నాడు, శివాలెత్తిపోతున్నాడు, హింసించి పారేస్తున్నాడు. ఆ బాధ భరించలేక ఓసారి నిజం చెప్పేశాను. అతన్ని ఎదిరించానని చెబుతుందనుకుంటున్న మాలతి నిజం చెప్పేశాను అనే మాట వినబడేసరికి విద్యుద్ఘాతం తగిలినట్టు వణికిపోయింది.